రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా కొత్త కోచ్ ఎవరు అనే సందేహాలకు ఫుల్ స్టాప్ పెడుతూ కొన్ని రోజులుగా గౌతమ్ గంభీర్ పేరు చక్రలు కొడుతోంది. ఆయన ఎంపిక లాంఛనమేనని తెలుస్తోంది. త్వరలోనే టీమిండియా కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ పేరును అఫీషియల్గా అనౌన్స్ చేస్తారనే టాక్ నడుస్తోంది. అయితే సడన్గా గౌతమ్ గంభీర్కు పోటీగా తెర మీదకు మరో కొత్త పేరు రావటం ఆసక్తిగా మారింది. ఆయనే డబ్ల్యూవి రామన్. బీసీసీఐ సభ్యులు కూడా గౌతమ్ గంభీర్తో పాటు రామన్ను కూడా ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ మంగళవారం బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. జూమ్ కాల్ ద్వారా జరిగిన ఇంటర్వ్యూలో గంభీర్తో సీఏసీ చైర్మన్ అశోక్ మల్హోత్రాతో పాటు సభ్యులు జతిన్ పరాంజాపే, సులక్షణ నాయక్ మాట్లాడారు. టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసిన వారిలోంచి గంభీర్ కాకుండా డబ్ల్యూవి రామన్ని మాత్రమే బీసీసీఐ ఇంటర్వ్యూకు పిలిచింది. రామన్కు కూడా ఇంటర్వ్యూ జరిగినప్పటికీ గంభీర్నే కోచ్గా చేయడానికి బీసీసీఐ ఆసక్తితో ఉందని ఇంటర్వ్యూలు లాంఛనమేనని తెలుస్తోంది. గంభీర్ తర్వాత రామన్ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. ఇద్దరితోనూ జూమ్ కాల్లోనే మాట్లాడారు. భారత క్రికెట్ పురోగతి కోసం రామన్ రోడ్ మ్యాప్ ఇచ్చాడు. 40 నిమిషాల పాటు సాగిన ఇంటర్వ్యూలో సీఏసీ సభ్యులు రామన్ కు ముందుగా కొన్ని ప్రశ్నలు సంధించారు అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ టీ20 ప్రపంచకప్ అనంతరం బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.